అనుదినం ఆరునవదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము నా యందు నిలిచి ఉండు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఇక్కడ గమనించినట్లయితే 4వ వచనం కూడా చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ తనంతటా తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని చెప్పేసి చూస్తారు. ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ 4వ వచనంలో నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును అని చెప్పేసి చూస్తారు. అవును, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ద్రాక్షావళిలో ఆ తీగలో నిలిచి ఉంటుందో మరి అది ఫలిస్తుంది. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాం. అలాగున ఆయనలో మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చెప్పచ్చు. మొదట క్రీస్తునందు మనం ఉండాలి. క్రీస్తునందు నిత్యము ఉంటూ ఉండాలి. ఆయన మాటలు చదువుతుండాలి, ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, ఆయన అనుదినము ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన నిలిచి ఉండాలి. విశ్వాసి నిలిచి ఉండు స్థలము క్రీస్తే. అనుదిన జీవితాల్లో క్రీస్తు సహవాసము కలిగి ఉండాలి. అలాగూ కలిగి ఉండాలి అంటే నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును అంటున్నా. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాయి. అవును, విశ్వాసి నమ్మి రక్షింపబడి బాప్తీసము తీసుకుని సంఘ సహవాసంలో చేర్చబడిన వారు సంఘమనే తోటలో ఉన్నారు. ఆ వనంలో ఉండాలి. విశ్వాసం నిలిచి ఉండు స్థలము క్రీస్తే. క్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండు విధము ఆయన వలె నడుచుకోవాలి. మొదటి నుండి విన్న సత్యము మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే రక్షణ పొందామో ఆ రక్షింపబడిన దినమును మాట అయ్యే మాటతో మనం రక్షణ తీర్మానం చేసామో ఆ మాట మన హృదయంలో నిలిచి ఉండాలి. విన్న సత్యము మనలో నిలిచి ఉండాలి. ఆ వాక్యము సత్యమైన వాక్యము, దేవుడైన వాక్యం, ఆ వాక్యము మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. పాపము చేయకుండుట కదా, ఆయన ఆజ్ఞలు గైకొనుట, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నిలిచి ఉండాలంటే పాపం చేయకూడదు, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుకే సహోదర ప్రేమ కలిగి సహోదరు ఐక్యత ఎంతో మనోహరం అంటాడు. కలిసి ఉండాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ
నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునవలను అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకుని చున్నాము అని చెప్పి చూస్తాడు. ప్రియమైన వాళ్ళగా గమనించండి, దేవుణ్ణి ప్రేమను చూస్తుంటాడు. నిజముగా పరిపూర్ణముగా ఆయన ఎందు నిలిచి ఉండాలి. ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే తనను తాను నడుచుకోవాలి. మళ్ళీ మనం నడుచుకోవాలి, ఆయన వలె మనం నడుచుకోవాలి. ఆయన వాక్యానికి విధేయులమై ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి వాడుగా ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి క్రియలు చేశాడు, అది ఎరిగిన వారముగా ఉన్నాడు. తనను తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంతేకాదు మనం ఆయన ఎందు ఉన్నామని మనము తెలుసుకోవాలి. మొదటి నుండి దేనిని విన్నామో దాని ఎందు నిలకడగా ఉండాలి. అటు తొలగిపోకూడదు. దేవుని వాక్యములు నిలకడ అవసరం. మీరు కూడా కుమారునియందు నిలిచి ఉండాలి అని చెప్పి ఆయన ఎందు నిలిచి ఉండువాడే వాడెవడైనను పాపము చేయడు. పాపము చేయడు, నిలిచి ఉంటే పాపము చేయడు. నోటి ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా పాపము చేయడు. అందుకే కదా నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. అంటూ నాలుగో వచనం, నా ఎందు నిలిచి ఉండండి, మీ ఎందు నేను నిలిచి ఉంటా. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు. నిలిచి ఉంటే ఫలిస్తాం, వాక్యం వింటే ఫలిస్తాం, ఆయన మాటలు వింటే ఫలిస్తాం, మాటలు శ్రద్ధగా ఆలకిస్తే ఫలిస్తాం కదా. ఇక్కడ గమనిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 వచనాలు కూడా, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మన మొక్కనికి ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన అందున్నాడనియు తెలుసుకునిచున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. ఇందులో ప్రేమ చూపిస్తుంది. విశ్వాసులు నిలిచి ఉండవలసిన చోటు క్రీస్తులు. ఆయన ప్రేమ అనే నేలలో మొక్కలుగా నాటుకొని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మాట చూస్తాం. 3:17 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 అక్కడ గమనించినట్లయితే 15 కలిసి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నిలిచి ఉన్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీరు మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలో ఉన్నట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అని చెప్పి చూస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మీరు దేవుని సంపూర్ణులుగా ఉన్నట్లు, పూర్ణులుగా ఉన్నట్లు, సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి అంటున్నాడు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా,
నేలలో మొక్క నాటుకొని ఎలా ఉంటుందో అలాగూ ఆయన శరీరంలోని అవయవములు ఎలా ఉండాలి అంటే ఆయన అంటుకట్టుకొని ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండండి అంటున్నాను. వాక్యమయ్యున్న దేవుడు, సత్యమయ్యున్నటువంటి దేవుడు కదా. అందుకే అంటాడు కదా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12-13 వచనాలు మనం చూస్తాం. ఎలాగో శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరము ఒక్క అవయములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రియ సోదరి సోదరులారా, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొంది మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆయన ఆలయములో మనము రాళ్ళగా, ఆయన కుటుంబంలో సభ్యులుగా మనం ఉండాలి కదా. ద్రాక్ష చెట్టు అయిన ఆయన, ద్రాక్ష చెట్టు అయిన ఆయనలో కొమ్మలాగా నిలిచి ఉండాలి కదా. అందుకే అంటాడు కదా నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ప్రేమైన వాళ్ళారా, ఉదయకాల వేళలో ఆయన యందు నిలిచి ఆయన మాటలు మన హృదయాలు భద్రపరచుకొని ఈ ఉదయకాల వేళలో ఆయన స్తుతించి గణపరచవలసిన వారం కావడం. దేవుడు తన వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ అమూల్యమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా ఎందు మీరు నిలిచి ఉండండి అని చెప్పేశాను. అవును నాయన, ఎందు నిలిచి ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో మేళ్ళు ఉన్నాయి. మీ ఆజ్ఞలకు మీ కట్టడలకు మేము లోబడి నిలిచి ఉంటే ఎన్నో గొప్ప మేళ్ళు మాకున్నాయి. అట్టి మేళ్ళు మీరు మాకు అనుగ్రహించారు. విన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచుకుని అలాగే మేము ముందుకు సాగుటకు, నేను నిలిచి ఉండటకు, ద్రాక్ష చెట్టు అయినటువంటి ఆ తీగలో మేము నిలిచి ఉండేవారిగా, ఈ వాక్యములను ప్రార్థనలను సాక్షి జీవితంలో నిలిచి ఉన్నవారముగా ఉంటుంది సహాయం చేయమని మిసలు మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.